ప్రతి పంచభూత వివేక సమాప్త తృతీయం పంచకోశ వివేక ప్రకరణం. ఈ పంచభూత వివేకము పూర్తయి, అంతా వివేకమే, మొత్తం ఎఫర్ట్ అంతా వివేక మొట్టమొదట ఐదు ప్రకరణాలు వివేకం మీద ఉంటాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి పునాది వివేక జ్ఞానం, ఆత్మ అనాత్మ వివేకము యొక్క జ్ఞానము వలననే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ ఆత్మసాక్షాత్కారము అనగా తనను తాను తెలుసుకొనుట. చూడండి, దీని మీద ఉండే లాజిక్ని మీరు ఫాలో కండి. తనను తాను ఎలా తెలుసుకోవడం? తన భుజం తాను ఎక్కగలుగుతాడా? తన భుజం మీద తాను ఎక్కగలడా? ఎక్కలేడు. తాను ఇతరమును తెలుసుకోగలుగుతాడు తప్ప తనను తాను ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి తనను తాను తెలుసుకునుట అంటే ఆత్మసాక్షాత్కారము అనగా తాను తానై ఉండుట అని అర్థం. అక్కడ ఉండడమునకే తెలియట అని అర్థం. సత్య చిత్ తాను తానుగా ఉండుట. ఏమంటే తాను తానుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి అంటే తాను కాని దాని యందు తాను అనే భ్రమను విడిచిపెట్టుట, అంతే చేయాల్సింది. త్యాగము, త్యాగము కూడా ఆత్మని త్యాగం చేయడం కుదరదు. తానేగా ఆత్మ, అనాత్మను త్రోసిపుచ్చుట. అనాత్మను త్రోసిపుచ్చుట అంటే అనాత్మతోటి తాదాత్మ్యమును లేకుండా ఉండుట. అంటే అనాత్మ త్యాగం చేయాలంటే అనాత్మ వివేకం ఉండాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏం చేస్తాం? వేస్ట్ బ్యాస్కెట్లో నింపి బయట పారేస్తూ ఉంటాం. అంటే అర్థమేంటి? ఒక 24 అవర్స్ అయ్యేప్పటికీ మన ఇంట్లో అవసరమైనవి అన్నీ ఒకవైపు, అవసరం లేనిదంతా ఇంకోవైపు పెట్టుకుంటూ ఉంటాం. ఆ అవసరం లేనివన్నీ ఆ బ్యాస్కెట్లో పెట్టి 24 అవర్స్ అవగానే పారేసొస్తూ ఉంటాం. సో మీరు బ్యాస్కెట్లో ఉన్నవి పారేసేప్పుడు మీకు ఏమైనా దుఃఖం కలుగుతుందా? ఒకప్పుడు బ్యాస్కెట్ అంతా నిండా నింపి పారేసి వస్తారు, బరువుగా ఉంటుంది కూడా, అదంతా బయట పారపోసి వస్తారు. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళ కుండీ ఉంటుంది, ఆ కుండీ బయట పారపోసి వస్తారు. కుండీకి ఇవతల రోడ్డు మీద పడి ఇట్లాగా పారపోసి వస్తారు కదా. అలా చేసేప్పుడు అయ్యో ఇన్ని కేజీల మెటీరియల్ పారేసేస్తున్నామే అనే దుఃఖం ఉంటుందా? ఉండదు. ఎందుకని? అది వ్యర్థము కనుక. అంటే ఆ వివేకం యొక్క బలం అట్టిది. ఇది మనకి పనికిరానిది అని మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీరు పారేయడానికి ఏమీ శ్రమ పడక్కర్లేదు, చాలా తేలిగ్గా అలవోకగా పారేసి వస్తారు. కానీ ముందు కండిషన్ ఏమిటి? ఇది మనకి పనికిరానిది అనే జ్ఞానం ఉండాలి, ఆ వివేక జ్ఞానం ఉండాలి. అదేవిధంగా అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే తెలుసుకుంటారో అని వివేకము ఉంటారు. అనాత్మని ఆత్మని కలగాపులగం చేయకుండగా, అంటే మట్టిని పంచదారిని కలగాపులగం చేసినట్టుగా అనాత్మని ఆత్మని కలగాపులగం చేయకుండా అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే మీరు గుర్తుపడతారో అప్పుడు అనాత్మ త్యాగము అది సహజ సిద్ధం అయిపోతుంది. దానికోసం ప్రత్యేకమైన కృషి చేయనక్కర్లా. అనాత్మ దాని స్థానంలో అది ఉంటుంది, మన దారిని మనముంటాము. అది ఆత్మసాక్షాత్కారము అనబడుతుంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి మూలమేమి? ఆత్మ అనాత్మ వివేకము. అందుకోసమే పంచదశ ఆచార్యులు 5 అధ్యాయాలని వివేకానికి ఆయన కేటాయించినాడు. శంకర భగవత్పాదుల భాష్యాల నిండా కూడా వివేకము తొణికిసలాడుతూ ఉంటుంది. సరే, కాబట్టి వివేక పంచకం 5 అధ్యాయాలు వివేకానికి కేటాయించినారు పంచదశ ఆచార్యులు. దాంట్లో మొదటి అధ్యాయము తత్వ వివేకము అనే ప్రకరణాన్ని మనం చూసి ఉన్నాం. 2వ అధ్యాయము పంచభూత వివేకము అనే ప్రకరణాన్ని చూశాం. అంటే పాంచభౌతికమైన జగత్తు అది నామరూపాత్మకము, అది అధ్యారోపితము. అంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ నిర్వికారమైన తెర ఉంటుంది, నిర్వికారంగా ఉంటుంది. తెర మీద ఏం వికారాలు ఉంటాయి? ఏ వికారాలు ఉండవు. సినిమా అంతా వికారాలే. సినిమా మొదటి క్షణం నుంచి చిగురు క్షణం వరకు వికారములు తప్ప ఇంకే ఉండవు. అయితే ఈ సినిమా ఎక్కడ మీకు భాషిస్తుంది? ఒక తెర మీద భాషిస్తూ ఉంటుంది. ఆ తెరలో ఏ వికారాలు ఉండవు. అలాగే ఈ జగత్ అనేది
నిరంతరము మారిపోతూ ఉంటుంది. అటువంటి అది నామరూపాత్మకము, కేవలము దృశ్యము, అంటే కనబడేది, కనబడేది మాత్రమే ఈ జగత్తు. మరి కనబడే సినిమాకి ఎలా అయితే తెరా అధిష్టానమో, అధిష్టానం అంటే బేస్, ఫౌండేషన్, లేక సబ్స్ట్రాటం అంటారు ఇంగ్లీష్లో. తెరనే అధిష్టానం లేకుండగా మీకు సినిమా ఉండదు. అలాగే పరమాత్మ అనే అధిష్టానము లేకుండగా మీకు జగత్తనే ఈ నాటకము ఉండదు. జగత్ అనేది ఒక పెద్ద నాటకం. పూర్వం నాటకమే ఉండేది కాబట్టి జగన్ నాటకము అన్నారు. ఇప్పుడు జగత్ సినిమా అని మీరు అంటే అనొచ్చు. ఆ సినిమా అనే పదాన్ని అలాగా, లేకపోతే జగత్తు మూవీ అని అనొచ్చు. చలనచిత్రము, జగత్తనే చలనచిత్రము. కాబట్టి జగత్ అనే చలనచిత్రమునకు తెర ఏమిటి అంటే ఆ పరమాత్మ. అది వివేకం. తేడా తెలియద్దా మరి. ఇక తన దగ్గరకు వచ్చిన, అది జగత్తు విషయంలో తన దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ అనాత్మ వివేకము, బాహ్యమునందు జగత్ బ్రహ్మ వివేకము. సో ఆ వివేకంలో అటువంటి వివేకమును, జగత్తుకి బ్రహ్మకి ఉండేటువంటి తేడాని తెలుసుకోవడం, ఆభరణాలకి బంగారానికి ఉండే తేడా తెలుసుకోవాలి. తేడా తెలుసుకోవాలి ఎందుకంటే రెండూ కలిసిపోయి ఉంటాయి. గుర్రానికి గాడిదకి తేడా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇగో ఇది గుర్రము ఇది గాడిద అని అలా విడివిడిగా నిలబడి ఉంటాయి. తేడా తెలుసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా వివేకము అనే ఒక పెద్ద ప్రక్రియ ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే తేడా తెలిసిపోతూ ఉంటుంది. కానీ బంగారము నెక్లెస్ అనేప్పటికీ వివేకము చాలా ఆవశ్యకమవుతుంది, అత్యావశ్యకం అవుతుంది వివేకము. ఎందుకంటే రెండు కలిసిపోయి ఉంటాయి. బంగారం ఉన్న చోట నెక్లెస్ ఉంటుంది, నెక్లెస్ ఉన్న చోటే బంగారం ఉంటుంది. రెండు విడదీయలేరు. విడదీసి ఇదిగో ఇది నెక్లెస్ ఇది బంగారము అలా విడదీయలేరు మీరు. అంచేతను అవి రెండు కలిసిపోయి ఉంటాయి కనుక దాంట్లో రెండు సత్యములేనా లేక ఒకటి మాత్రమే సత్యమా? ఒకటి మాత్రమే సత్యమైనట్లయితే ఆ సత్యమైనట్లయితే ఆ సత్యం ఏది? అది బంగారము. మరి అయితే బంగారము సత్యమైతే నెక్లెస్ ఏమవుతుంది? అది దృశ్యము, మిథ్యా ఇత్యాది వివేకము అత్యంత ప్రధానమైనటువంటి అంశము వేదాంత శాస్త్రానికి. సో ఆ వివేకములో జగత్తునకు బ్రహ్మకు మధ్యన ఉండే తేడాని స్పష్టంగా గుర్తుపట్టడంలో పంచభూతములనే మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంచేతనే పంచభూత వివేకము అనే ఒక ప్రకరణాన్నే మనం అధ్యయనము చేసి ఉన్నాము. ఇప్పుడు అది అధిభూతము అంటే జగత్తులో జగత్తు బ్రహ్మ ఇన్ బిట్వీన్ ఒక స్టెప్ ఏమిటి పంచభూతములు, అది మనం చూసినాము. ఇప్పుడు అధ్యాత్మంలోకి వద్దాం. దాన్ని అధిభూతము అని అంటారు. అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి వస్తే నేను, నేను కానిది, ఆత్మ అనాత్మ వివేకము. ఈ ఆత్మ అనాత్మ వివేకమునందే ఒక విలక్షణమైన ప్రక్రియ పంచకోశ వివేకము అనే పేరుతో ఇది తైత్రీయంలో బాగా ప్రసిద్ధి. మామూలుగా వేదాంతంలో సర్వత్రా కూడా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము అని ఉందనుకోండి, అది కూడా వివేకమే. అక్కడ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏమిటి? దేహము, ఇంద్రియములు, మనస్సు, అది క్షేత్రం. కొంచెం ఇంకొంచెం మీరు సరళం చేయాలంటే దేహము, మనస్సు, ఇంద్రియాలు ఉంటాయి, ఇన్ బిట్వీన్ ఉంటాయి, మనస్సుతో భాగంగా ఉంటాయి. ఇంద్రియాలు అనేవి దే ఆర్ లైక్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్, అవి బాడీలోనూ ఉంటాయి, మైండ్లోనూ, మైండ్తో కలిసి ఉంటాయి, బాడీతోటి మైండ్తో కలిసి ఉంటాయి. కాబట్టి ప్రధానంగా దేహము, మనస్సు, ఇది క్షేత్రము. ఈ దేహము, మనస్సును తెలుసుకుంటూ ఉండే ఆ తెలివి, ఆ చైతన్యము, అది క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము. ఆ క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమునే పంచకోశ వివేకము అనే విధంగా బ్లోక్ చేయొచ్చు. దాన్ని ఆ క్షేత్రమే ఐదు కోశములుగా విడదీయచ్చు. ఆ క్షేత్రమునే ఇప్పుడు క్షేత్రము అంటే ఏం చెప్పాను ముందు, క్షేత్రము అంటే ఎన్ని? ఒకటి. కొంచెం సెపరేట్ చేయండి, దేహము, మనస్సు ఎన్ని అయింది ఇప్పుడు? అది రెండు అయింది. ఇంద్రియములు కూడా లెక్క వేసుకోండి, దేహము, ఇంద్రియములు, మనస్సు ఎన్ని అయింది? మూడయింది. కాబట్టి మనస్సులో మళ్ళీ లెవెల్స్ ఉన్నాయిగా, మనస్సులో లెవెల్స్ ఉన్నాయి. సంకల్ప వికల్పాత్మకమైనది, నిశ్చయాత్మకమైనది అని ఆ రెండు లెవెల్స్ని మీరు గుర్తు, కొంచెం వాటిని బలంగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఏమంటే క్లాసుకు వస్తారా అంటే ఆలోచిస్తున్నానండి, వెళ్ళాలో వెళ్ళలేదో ఆలోచిస్తున్నానండి అంటారు. లేకపోతే రేపు శంకర జయంతికి వస్తారంటే చూస్తానండి, వెదర్ ఏమో అలా ఉంది,
వీలుంటే వస్తాను అని నిశ్చయం చేయలేదు. అది మనస్సు, అది మనస్సు. కాబట్టి 2 ఏళ్ళు ఎంత అంటే 14, అది బుద్ధి. ఎంత తేడా ఉందో చూడండి రెండింటికి. కాబట్టి మనస్సు బుద్ధి అవి స్పష్టమైన కేటగిరీస్గా మనం పరిగణిద్దాము వాటిని. ఆ తేడా మనకి అనుభవానికి వస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్ని అయింది? 4 అయింది. అయితే వీటి ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ ఎవడికి చెంది ఉంటాయి? ఆత్మకి చెందవు, ఆత్మకు చెందవు. ఆత్మ వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకము దీన్ని ప్రకాశింపజేసేది ఎవరు? ఆ దీపం. అయితే ఈ పుస్తకం దీపానికి చెందుతుందా? చెందదు. దీపం దారిని దీపం ఉంటుంది, పుస్తకం పుస్తకమే, సెపరేట్నే, సంఘమే ఉండదు. అలాగే ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ 4 కూడా ఆత్మకు చెందవు, ఆత్మకు చెందినవి కావు. ఆత్మ అసంగము. కానీ ఈ 4 చెందుతాయి. ది బిలాంగ్ టు హూమ్? ఒక భోక్తకి బిలాంగ్ అవుతాయి. ది బిలాంగ్ టు ఎ భోక్త. భోక్త అన్నవాడు చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అది. ఈ భోక్త అన్నది, భోక్త అంటే ఎంజాయర్ అన్నది మనిషిలో చాలా ప్రధానమైన భాగం అది. ఇప్పుడు మీరు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు పట్టుకోండి దాన్ని. ఇప్పుడు ఈ ఎదురుకుండా జంక్షన్లో అట్నించి ఇటు ఇట్నించి అటు అనేక వాహనాల మీద జనాలు వేగంగా వెళ్ళిపోతున్నారు. వాడికంటే ముందు నేను వెళ్ళిపోవాలని చాలా అడ్వెంచరస్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ అన్నీ మీకు కనపడతాయి. ఎంచేత అంత వేగంగా వెళ్ళిపోతున్నారంటారు వాళ్ళందరూ? భోక్తలు, అందరూ భోక్తల కారణంగా. అర్థమైందా మీకు పాయింట్? వేదాంత క్లాసుకి వచ్చినవాడు భోక్త కాదు. ఆ భోక్తృత్వాన్ని వదులుకోవాలంటే వేదాంత క్లాసుకు వస్తాం. భోక్తృత్వాన్ని నిలబెట్టుకోవాలంటే సంసారంలో ఉంటాం. కాబట్టి భోక్త అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ విత్ ఇన్. మనిషి యూనివర్సిటీలో డిగ్రీ కోసం చాలా కష్టపడతాడు, ఎందుకని? భోక్త గనుక. తర్వాత ఉద్యోగం కోసం తహతహలాడతాడు, ఎందుకని? భోక్త గనుక. తర్వాత పెళ్ళి కోసం ఈ లోకంలో పెళ్ళి కోసం తహతహలాడేవాళ్ళు కొంతమంది, ఈ పెళ్ళిని వదులుచుకోవాలి బాబో అని తహతహలాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటు ఉంటారు, అటు ఉంటారు. సంసారం ఉంటే అలాగే ఉంటుంది నిజంగా. ఎలాగో అలాగా ఈ పెళ్ళి అనేటువంటి ఒక వలలో మనం చిక్కుకున్నాము, చేప వలలో చిక్కుకున్నట్టుగా ఈ పెళ్ళి అనే వలలో చిక్కుకున్నాము. దీని నుంచి బయటపడే ఉపాయమేమి అని కొంతమంది హృదయాల్లో ఆ తాపం ఉంటుంది. సో వాళ్ళకి పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక్కటే ఉపాయం ఏమిటో తెలుసిన? డివోర్స్. అది ఒక్కటే ఉపాయం, ఇంక వేరే ఉపాయం లేదు పాశ్చాత్య దేశాల్లో. కాబట్టి ఆమెను పిలిచి, అమ్మ నీకు దండం, చూడు నా దగ్గర ఉన్న ఎసెట్స్ ఇవి, నీకు ఏం కావాలో చూసుకుని పట్టుకెళ్ళిపో, మిగిలినవి ఏదైనా అట్టి పెడితే నేను వాటితో బతుకుతాను. ఒకవేళ నువ్వు ఏమీ అట్టి పెట్టకుండా అంతా పట్టుకుపోతానంటావు, నేను ఏదో ముష్టెత్తుకు బతుకుతాను. మొత్తానికి నాకు ఓ కాగితం ఏదో సంతకం పెట్టి నన్ను విముక్తుడిని చేయవలసింది అని ప్రార్థిస్తాడు. రియల్లీ అది ఒక్కటే ఉపాయం, రెండో ఉపాయం లేదు. ఇండియాలో ఇంకో 2 ఉపాయం ఉన్నది. ఇది ఇండియాకి స్పెషల్. ఇది తెలుసు ఏమిటి 2 ఉపాయం? సన్యాసం. డివోర్స్ ఒక ఉపాయము, సన్యాసము మరో ఉపాయం. సో మొత్తానికి వివాహం చేసుకోవాలని తహతహలాడేవాడెవడు? భోక్త. వివాహం అయిన తర్వాత నాకు సంతానం కావాలి అని గిలగిల్లాడేవాడెవడు? భోక్త. భోక్త దేవాలయానికి వెళ్ళి పూజలు చేసేది ఎవడు? భోక్త. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు, దానాలు చేస్తారు, అది ఎవరు? భోక్తయే. ఇప్పుడు ఒక ఆమె తన భర్తని పరిచయం చేసింది, ఎవరో మహాత్ముడికి పరిచయం చేసింది. ఏమనే, ఈమె నా భర్త అండి, నా భర్త ఈయన, కొంచెం మొహమాటస్థుడు, చాలా దాత, చారిటబుల్ పర్సన్ అని పరిచయం చేస్తుంది. ఆయన ఎందుకు దానం చేశాడో తెలుసిన? మీరు కనుక ఈ గ్రహణ సమయంలో మీరు గోదానం చేసినట్లయితే, లేకపోతే మీరు ఏదైనా 1 రూపాయి పావలా కానీ, లేకపోతే 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ దానం చేసినట్లయితే, మామూలుగా దశగుణితమై మీకు ఫలం లభిస్తుంది,
గ్రహణ సమయంలో దానం చేసినట్లయితే శతగుణితమై మీకు లభిస్తుంది అని విన్నాడు ఆయన. అందుకోసం ఆ గ్రహణ సమయం కోసం ఎదురు చూసి ఆ దానం ఏదో ముందే చేసేయకుండగా దాన్ని పెట్టిలో పెట్టి తాళం వేసి భద్రం చేసి గ్రహణ సమయం రోజునే సరైన దానికి సంకల్పాలు అన్నీ సక్రమంగా చెప్పి ఆయన దానం చేశాడు. ఇప్పుడు కనుక భగవంతుడు ఆయనకి రీజనబుల్ టైంలో శతగుణితముగా ఆయన రిటర్న్ ఇవ్వాలి. ఒకవేళ సడన్గా భగవంతుడు కనబడ్డాడు అనుకోండి, రీజనబుల్ టైంలో శతగుణితముగా రిటర్న్ ఇవ్వకపోతే ఆ భగవంతుడిని కాలర్ పట్టుకుని ఏమా క్యా మజా కర్ రహా హై, నువ్వు ఏమని చెప్పావు శతగుణితం ఇస్తానన్నావు కదా, ఏది మోసం చేస్తారా ఇలాగా, ఈ చిట్ ఫండ్ వాళ్ళే మోసం చేస్తారనుకుంటే చిట్ ఫండ్ వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు ఎవరు చెప్తారంటే గుణితం అంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏమి వారు అంతా పుచ్చేసుకుంటారు. వాడు చిట్ ఫండ్ వాళ్ళని మించిపోయి ఉన్నావే, నువ్వు శతగుణితం అన్నావని మా చేత ఖర్చు పెట్టించి ఇప్పుడేమో ఏమీ లేకుండా చేస్తావు అంటాడు. దిస్ ఈజ్ ది చారిటబుల్ పర్సన్, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈజ్ ది చారిటబుల్ పర్సన్, భోక్త. సో అందరివల్ల నా అభిప్రాయం కాదు, మీకు సమాజంలో దాన ధర్మాల యొక్క లక్షణం మీకు జనరల్ టర్మ్స్లో చెప్పాను. వేర్ అప్లైస్ ఇట్ అప్లైస్ ఇట్ అప్లైస్ వేర్ ఎవర్ ఇట్ అప్లైస్, ఇట్ నీ నాట్ అప్లై ఎవ్రీవేర్, వర్ ది ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ ఇట్ అప్లైస్ వేర్ ఎవర్ ఇట్ అప్లైస్. కాబట్టి ఈ విధంగా భోక్త అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ నాలుగు కోశములకు తోడు ఆ కోశము కూడా కలుపుకుంటే ఐదు కోశాలు వచ్చాయి. ఈ ఐదు కోశములకు ఆత్మకి ఏమీ సంబంధం లేదు. అంటే క్షేత్రమే, అదంతా భోక్త కూడా క్షేత్రమే. దేనిని క్షేత్రజ్ఞ వివేకము అన్నారో దానినే మరొక పరిభాషలో పంచకోశ వివేకము అని చెప్తున్నారు. ఈ పంచకోశ వివేకం చాలా మంచిది, ఉపయోగకరమైనది. ఎందుకంటే వేదాంతము యొక్క సాధనంతా కూడా కేవలము రెండు ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధనంతా వివేక రూపంగానే ఉంటుంది, ఆత్మ గురించి చేసే సాధనే ఉండదు, వివేక రూపమే సాధన. అటువంటి వివేక రూపమైన సాధనకంతకీ రెండు మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి దేహము ఎడల వివేకము, ఫస్ట్ స్టెప్. రెండవది మనస్సు ఎడల వివేకము, టూ మేజర్ ఏరియాస్ ఆఫ్ ది క్షేత్ర. ఆ రెండుని ఐదు కింద బ్లోఅప్ చేసి అలాగ ఐదు కింద ఎక్స్పాండ్ చేసినట్లయితే మీకు ఇంకా మనకి అనురూపంగా ఉంటుంది. మనకి ఆ వివేక అభ్యాసము మరింత సరళమవుతుంది. రెండింటి ఏడల వివేకం చేయడం కంటే ఐదింటి ఏడల వివేకం చేయడం తేలిక. ఎలాగంటే రెండు కట్టెలు కలిసి ఉండగా విరగొట్టడం కంటే ఆ రెండు కట్టెలను ఐదింటి కింద విడగొట్టితే విరగొట్టడం తేలిక అవుతుంది. అందుకోసం పంచకోశ వివేకానికి సాధకుల యొక్క జగత్తులో చాలా ప్రత్యేకమైన స్థానము గలదు. ఇది కొంత జనరల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం వివేకాన్ని అభ్యాసం మొదలు పెడదాము. గుహాహితం బ్రహ్మయత్తత్ పంచకోశ వివేకత బోద్ధుం శక్యం తత కోశ పంచకం ప్రవివిచ్యతే. గుహాహితం బ్రహ్మయత్తత్ పంచకోశ వివేకత బోద్ధుం శక్యం తతః కోశ పంచకం ప్రవివిచ్యతే. పదచ్ఛేదం గుహాహితం బ్రహ్మ యత్ తత్ పంచకోశ వివేకతః బోద్ధుం శక్యం తతః కోశ పంచకం ప్రవివిచ్యతే. యత్ యే బ్రహ్మా బ్రహ్మ గుహాహితం, గుహయందు నిలిచి ఉన్నదో తత్ ఆ బ్రహ్మను పంచకోశ వివేకత పంచకోశ వివేకము వలన బోద్ధుం తెలియుటకు శక్యం శక్యమే. ఇప్పుడు ఒక ఆయన ఉపన్యాసం ఏమని చెప్తున్నారంటే చూడండి, బ్రహ్మ అంటారు వీళ్ళు,
వేదాంతులు అలాగే చెప్తారు, బ్రహ్మ అంటాడు బ్రహ్మ జగత్ కారణము, కరెక్టే, దాంట్లో తప్పనే తప్పేం లేదు, కరెక్టే అది. ఆ బ్రహ్మ హృదయంలో ఉందంటాడు, అది కరెక్టే. కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మని తెలుసుకోవాలంటే 100 జన్మలు కూడా సరిపడదు. ఆ బ్రహ్మను తెలుసుకోవడం చాలా కష్టం. అదేదో వశిష్ఠుడు, వామదేవుడు, జనకుడు మొదలైన వాళ్ళు తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడు చెప్తే దాన్ని అర్జునుడు తెలుసుకున్నాడో లేదో, దాఖలాలు లేవు తెలుసుకున్నాడో లేదో, తెలుసుకోవడం చాలా కష్టం. 100 జన్మలైనా కూడా అది తెలియదు. కాబట్టి మీరందరూ కూడా ఈ బ్రహ్మ హృదయంలో ఆత్మ ఇటువంటి ఛాదస్యం పెట్టుకోకండి. మీరందరూ చక్కగా పుష్కరాలు రాబోతున్నాయి, శ్రాద్ధాది కర్మలను చేసుకోండి, లేకపోతే స్నానాధికం చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే మనకి స్వర్గాది లోకాలను సంపాదించవచ్చు. తర్వాత పుణ్యం ఉన్నట్లయితే అదేమీ బరువు ఏం కాదు, డబ్బు జేబులో డబ్బు ఉంటే బరువు అది. అలాగే పుణ్యం ఉన్నట్లయితే ఈ లోకంలో కూడా, ఇప్పుడు అక్షయ తృతీయ ఉందనుకోండి, ఏదైనా 10 తులాలు బంగారం ఇంటికి వస్తే కాదనాలా? ఏం బంగారం కొడుతుందా మీదపడి? అదేం బంగారం కానీ ఏదో కరిచి కుక్కాయో మరొకటో కాదుగా, బంగారం కదా, అదేం మీదపడి కొట్టదు. అలా అంటారు తెలుగులో, అదేం మీదపడి కొట్టదు కదా. కాబట్టి దాన్ని రానివ్వాలి. అలాగే మనం అందరం కూడా అలాగ ధనధాన్యాలతోటి వాటితోటి తొలతూగుతూ ఉండాలి. కనకము, వస్తువాహనాలు అన్నీ ఉండాలి, పిల్ల పిచ్చు అన్నీ ఉండాలి, మనవాళ్ళు అలా ఉండాలి. ఈ బ్రహ్మదేవుంది, బ్రహ్మ కంగారు లేదు అని చెప్తారు. అలాగే చెప్తారా? ఇది ఉపన్యాసాలు. ఈయన ఏమంటున్నారు చూడండి, బ్రహ్మ హృదయములో ఉన్నది, దీనిని తెలుసుకుంటే శక్యమే, సంభవమే. ఏమంటే ఇక్కడ ఉన్నదాన్ని తెలుసుకోవడం ఎందుకు సంభవం కాదు? వైకుంఠంలో ఉన్నది తెలుసుకోవడం కష్టం. వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఉందనుకోండి, తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోలోకంలో ఉన్నాడు, ఏం చేస్తారు? ఇప్పుడు గోలోకంలో ఉన్నదానికి సో వాట్ కెన్ వీ డూ నౌ? ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇట్స్ ఓకే, లెట్ హిమ్ బి దేర్. అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన్ని కలిసే ప్రయత్నం మనం చేయవచ్చు, తప్పేం కాదు. అలాగే గోలోకంలో ఉన్న ఆయన్ని గోలోకానికి వెళ్ళి కలవాలి. కానీ ఇప్పుడు ఊరికే కృష్ణుడు కృష్ణుడు అని గెంతులు వేస్తే ఏమైనట్టు? గోలోకానికి వెళ్ళాలి. కాబట్టి గోలోకానికి వెళ్ళే ఉపాయం గురించి ఆలోచించాలి. సో అలాగా ఇట్స్ నాట్ లైక్ దాట్. సో బ్రహ్మ అంటే పరమాత్మ ఇప్పుడు ఇక్కడ మన హృదయంలో నిలిచి ఉన్నాడు. గుహ, హృదయానికే గుహ అని పేరు. గుహ అని ఎందుకు పేరు పెట్టారు హృదయానికి అంటే, పరమాత్మ అక్కడ దాగి ఉన్నాడు, దేవుడు దాగుకున్నాడు. భాగవతంలో కథ ఉంది, మీరు విన్నారో లేదో. సో హిరణ్యకశిపుడికి ఓ మనవడు ఉంటాడు, హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు, వాడికి ఓ మనవడు ఉంటాడు, వాడి పేరు విరోచనుడు అనో ఏదో ఉంది, విరోచనుడు అనే మనవడు ఉంటాడు. ఎప్పుడు కూడా మనవడికి తాతకి లంకె ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. మధ్యలో కొడుకు హీజ్ అవుట్ సైడ్, హీజ్ అవుట్ సైడర్. ఎందుకంటే కొడుక్కి తండ్రికి మధ్యలో చిన్న టిఫ్ ఉంటుంది. అంచేత ఆ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అండ్ ఈ విరోచనుడికి హిరణ్యకశిపుడు అంటే ప్రేమ ఎక్కువ, దాంతో ప్రహ్లాదుడితో ఆయనకి రిలేషన్షిప్ అంతంత మాత్రం. సో ఇది పరిస్థితి. సాధారణంగా మీరు చూస్తారుగా లోకంలో ఇలాంటి పరిస్థితి. తర్వాత ఇంకోటి, తాత లక్షణాలు మనవడికి వస్తాయని కూడా ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ దేర్. తాత పేరు మనవడికి కూడా అందు గురించే పెడతారు, అయితే ఈ రోజుల్లో మానేశారు. ఈ రోజుల్లో వాళ్ళు ఏవో కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ తాతకి ఏదో సమ్ ఛాదస్థ పేరు ఏదో ఉంటుంది, అదంతా ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? వీర వెంకట సత్యనారాయణ ప్రసాదం ఏదో పేరు, ఇదంతా ఈ ఛాదస్థ ఉందా ఎవడు పెట్టుకుంటాడు? సో అంటే వెంకటేశ్వర స్వామి కూడా వీరుడు అనమాట, ఏదో ఉంటుంది సంథింగ్. సో పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సీయింగ్. ఆ క్లెవర్గా ఉంటారు, చాలా క్రాఫ్టీగా ఉంటారు. ఎలాగంటే, సో వీర వెంకట సత్య సాయి వైన్స్, హౌ ఇస్ దేస్? వైన్స్కిను వీర వెంకట సత్య సాయికి ఏముంది సంబంధం? ఏమన్నా సంబంధం ఉందా? మహాత్మా గాంధీ భోగం మేళవు అని ఒకటి ఉండేది పెద్దాపురంలో. అది ఏ అది ఎంత అన్యాయం అది. పాల్గొట్టి శివారావు గారు రాశారు అలాంటి భోగం మేళ ఉండేవి, అప్పట్లో ఉండేవి స్టాండర్డ్, ఇప్పుడు పోయాయి. వాటికి పేరు మీరు అలా పేరు పెట్టకూడదు, ఏదో మరో పేరో ఏదో పెట్టాలి తప్ప. అప్పట్లో గాంధీ గారు అంటే చాలా లోక ప్రసిద్ధి, అంచేది అలాంటిది ఒకటి ఉండేది. సో ఈ వీర వెంకట సత్యసాయి వైన్స్,
చూడండి, వైన్ షాప్కి పేరు. వెరీ అంటే వెరీ క్లెవర్ ఫెలో, వెరీ క్లెవర్. అంటే వాడు చేసే వ్యాపారానికి భగవంతుడిని బుట్టలో వేసేసుకుని వ్యాపారం చేసేయాలి. దట్ ఈస్ ది గోల్. దేవుణ్ణి బుట్టలో వేసేసుకుని వ్యాపారం చేసేయాలి. ఎలాగా? లోకల్ ఎంపీ ఉంటాడు, లేకపోతే మినిస్టర్ ఉంటాడు, వాడితోటి చక్కటి క్లోజ్ రిలేషన్ పెట్టేసుకుని మనం వ్యాపారం చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా మన జోలికి ఎవడూ రాడు. మినిస్టర్ మన పక్షాన ఉంటే ఫుట్పాత్ మీద వ్యాపారం చేసేయచ్చు. మినిస్టర్ మన పక్షాన ఎవళ్ళు మన పోలీసులు వాళ్ళు మన జోలికి రారు. అలాగే దేవుడు మన పక్షాన ఉన్నాడనుకోండి, వ్యాపారం చేసేయచ్చు. వెరీ క్లెవర్ అండ్ క్రాఫ్టీ. ఎనీవే, ఈ తాత పేరు మనవడికి లేదు. సో ఈ విరోచనుడికి ఒక మంత్రి, అంటే హిరణ్యకశిపుడికి చాలా క్లోజ్గా ఉన్న ఒక మంత్రి, ఆ మంత్రి ఏం చేస్తాడంటే విరోచనుడిని దగ్గరికి తీస్తాడు. ప్రహ్లాదుడితో పడదుగా, ప్రహ్లాదుడు ఎంటర్టైన్ చేయటటువంటి వాళ్ళని విరోచనుడిని దగ్గరికి తీసి, చూడు మీ తాతను చంపాడు విష్ణువు, ఆ విష్ణువు మీద నువ్వు దండయాత్ర చేయాలని వీడికి ట్రైనింగ్ ఇస్తాడు. అంటే మా తాత చాలా పరాక్రమశాలి, మా తాతనే చంపిన వాడి మీద నేను ఎలా దండయాత్ర చేస్తానో, నన్ను నలుచుకు తినేస్తాడయ్యా, నువ్వు ఈ గొప్ప సలహా చెప్తున్నావే నువ్వు అని అంటాడు ఈ విరోచనుడు. అంటే కాదు, ఆయన ప్రహ్లాదుడికి ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఇవ్వడానికి ముందు మీ తాతను చంపాడు, ఆ వరం ఇచ్చాడు ఏమనంటే నీ వంశం వాళ్ళని నేను ఉద్ధరిస్తాను కానీ చంపను అని వరం ఇచ్చాడు ఆయన. ఆయన ఆ నరసింహస్వామి ఆ ప్రహ్లాదుడి భక్తి అది చూసి ఆయన ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అంత భక్తుల యొక్క తండ్రిని వధించాడు అప్పటికప్పుడే, ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి ఏమో నీకు వరం అడుగు తీసుకోండి, నాకు ఏ వరం అక్కర్లేదు అంటాడు. అతను అయినా పోనీ నేనే ఇచ్చేస్తున్నాను, నీ వంశం వాళ్ళని చంపను అంటే ఆ ప్రహ్లాదుని చంపిన దానికి కొంత కాంపెన్సేషన్, అంతా కాదు కొంత అయినా అని వరం ఇచ్చాడు. కాబట్టి ఆయన నిన్ను చంపడు, నీ జోలికి రాడు, కాబట్టి నువ్వు మీ తాతగారి తరఫున విష్ణువు మీద నువ్వు పగ తీర్చుకో అని చెప్తాడు. ఈ సీక్రెట్ తెలిసేప్పటికీ ఇంకేముంది, ఇప్పుడు నా మీద యుద్ధానికి రాడు, నన్ను కొట్టడు అని తెలిస్తే ఇంక మీద వెళ్ళిపోవడమే అంతే. సో వీడు గద ఒకటి పుచ్చుకు బయలుదేరతాడు విరోచనుడు, విష్ణువు దొరికితే కొట్టేయాలని. ఈ వార్త నారదుడు విష్ణువుకి చెప్తాడు, ఏమయ్య గద పుచ్చుకు బయలుదేరాడు నీ మీద కానీ, చెప్తే నాకు ఇదో సమస్య ఉంది, ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోవడం ఏమిటిరా, వీడి తాతనే చంపిన వాడికి ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు, వీడు నన్ను కొట్టినా కూడా తిరగబడి కొట్టడానికి లేకుండా ఐ హ్యావ్ బికమ్ ప్రిజనర్ ఆఫ్ మై ఓన్ వర్డ్స్, కాబట్టి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని దావుకుంటాడు. ఎక్కడ దావుకున్నాడా అని పెద్ద మీమాంస. ఎందుకంటే వీడు ముల్లోకాలు తిరిగేస్తాడు విరోచనుడి గద పట్టుకుని, ఎక్కడా దొరకడం. ఆఖరికి విసుగెత్తి ఇంకా నా వల్ల కాదు దావుకున్నాడు, అదే కక్ష సాధింపు. ఎందుకంటే పారిపోయి దావుకున్నాడంటే అంతకంటే అవమానం ఇంకేముంటుంది. కాబట్టి ఒక రకంగా నేను ఆ హిరణ్యకశిపుడిని చంపినందుకు గాను నేను ప్రతీకారం తీర్చేశాను అని సంతోషపడిపోయి వెనక్కి వచ్చేస్తాడు. అది కథ. ఇప్పుడు విష్ణువు ఎక్కడ దాముకున్నాడో తెలుసునా, ఆ విరోచనుడి హృదయంలో దాముకున్నాడు. అది దాముకున్న చోటు. ఇది కథ. అంచేతనే గుహ అన్నారు. ఆ కథ ఎలా ఉందో చూడండి, దాన్ని లిటరల్గా తీసుకోకూడదు, ఇలాగే తీసుకోవాలి దాన్ని, వెరీ సింబాలిక్. గుహాహితం, ఆహితం అనే, గుహాహితం అంటే గుహయందు ఆయన దాగి ఉన్నాడు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్నాను ఉందిగా, నిహితం అన్నా ఆహితం అన్నా ఒకటే. ఆయన ఆ పరమాత్మ ఈ గుహయందు, హృదయ గుహయందు ఉన్నాడు. ఏ బ్రహ్మ అంటే సర్వజగత్ కారణం బ్రహ్మయే ఈ హృదయ గుహయందు దాగి ఉన్నాడు. ఏమంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్. ఒకరోజు రాజుగారు నగరంలో ఆయన మారువేషంతో సంచారం చేస్తూ పూటకోళ్ళమ్మ ఇంటికి వచ్చాడు. ఎందుకంటే పూటకోళ్ళమ్మ ఇంట్లో అందరూ బాటసారులు ఇతర జనాలు అందరూ సమావేశం అవుతారు భోజన టైంలో. అక్కడ కొంత విషయం తెలుస్తుంది, కొంత రూమర్ మాంగరింగ్ అది చేయొచ్చు, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఒక ఐడియా తెలుస్తుంది. అందుకోసం పూటకోళ్ళమ్మ ఇంటికి వచ్చాడు రాజు, బాటసారి వేషం వేసుకుని వచ్చాడు. అందరితో పాటుగా 50 రూపాయలు తీసుకుంటుంది ఆవిడ, 50 రూపాయలు తీసుకుని భోజనం పెడుతుంది పూటకోళ్ళమ్మ. ఈ బాటసారి కొత్త ముఖం, కొంచెం యంగ్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆవిడికి బాగా పరిహారం వచ్చిపోయి వాళ్ళు, వీడెవడో కొత్తవాడు. ఆవిడ ముందే అడిగింది, 50 రూపాయలు ఉందా, అదే భోజనం అయ్యాక అప్పు పెడతానంటావా,
ఉందా లేదా ఉందా ఉంది ఉంది అంటాడు చూపించు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నమ్మడానికి లేదు భోజనం అయిన తర్వాత ఆరణాలే ఉందనేటువంటి సందర్భాలు ఉంటాయి ఉందా అద్రూపై చూపించు నాకు ముందు అంటే ఈయన పాపం కష్టపడి మహారాజు కదా వరహాలు ఉంటాయి తప్ప ఈ అద్రూపాయలు అవి ఉంటాయి మొత్తానికి ఎలాగైతే ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు అద్రూపాయి కూర్చో అలా కూర్చో అని కూర్చోబోయాడు అక్కడ కూర్చోకో అక్కడ పెద్ద ఆయన కూర్చుంటాడు ఆ పక్కన కూర్చో అని కింద కూర్చోబెట్టి సరైన ఆసనం కూడా లేకుండా ఆయన్ని కింద కూర్చోబెట్టి భోజనం పెట్టి చూడు నువ్వు ఇంకా మారు అడగొద్దు నేతికి మారు ఉండదు తెలిసిందా నువ్వు కొత్తవాడు కాబట్టి చెప్తున్నా నెయ్యి ఒక్కసారే వేస్తారు ఊరికే కావాల్సి వచ్చినప్పుడు అలా నెయ్యి వేయరు అలాగే లడ్డు ఒకటే లడ్డు దానికి కూడా మారు ఉండదు పెరుగు ఉండదు మా హోటల్లో మజ్జిగే ఉంటుంది నీకు ఇష్టమేనా ఇష్టమే కూర్చో భోజనం ఆ రాజు భోజనం చేస్తాడు భోజనం చేసి వెళ్ళిపోతాడు సో ఆవిడ ఆయన రాజని తెలియదు ఆవిడికి ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఎవరో చెప్తారు మహారాజు గారు నీ దగ్గర భోజనం చేశాడు అంటే ఆవిడ గుండెలు బాదుకుంటుంది అయ్యయ్యో నాకు గుర్తొస్తోంది ఇప్పుడు ఆయన్ని నేను అవమానం చేశాను ఎంతో మహారాజని తెలియక ఇష్టం వచ్చినట్టుగా నా అహంకారం అంతా ఆయన ఎందు చూపించాను ఆయన కొంచెం నేను ఒక్క పిసర్ ప్రేమగా భోజనం పెట్టుంటే ఈరోజు నేను రాజప్రసాదానికి వెళ్ళిపోయి మహారాజా నేను భోజనం పెట్టిన పూటకోవడమని వచ్చానని కబురు పెట్టి నాకు మంచి స్వాగతం లభించి ఉండేది అద్భుతమైన ఛాన్స్ని పోగొట్టుకున్నాను అని ఆవిడ వాపోతుంది మన పరిస్థితి అలా ఉన్నది గుహాహితం బ్రహ్మయత్తత్ ఆ పరమాత్మ ఈ గుహయందు దాగి ఉన్నాడు మనం తెలుసుకోవడం ఆయన దాగి ఉంటే మనం తెలుసుకోవడం సంభవమేనా అంటే సంభవమే బోద్ధుం శక్యం ఎలా దాగి ఉన్నాడంటే అజ్ఞానమనే చీకట్లో దాగి ఉన్నాడు మన అజ్ఞానమే ఆయనకి దాగి ఉండడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది ఇప్పుడు మనం రాత్రి నిద్రపోయేప్పుడు దీపాలన్నీ ఆర్పి నిద్రపోతాం చోరుడు ఆ చీకట్లో ప్రవేశించి ఆ మనం క్రియేట్ చేసిన చీకటినే వాడు తనకు అనుకూలంగా మలుచుకుని మన దగ్గరున్న సంపదని అపహరించి పట్టుకుపోతాడు ఆ చీకటి వాడు సృష్టించడు మనమే సృష్టిస్తాం అలాగే మన హృదయంలో అజ్ఞానం అనే చీకటిని మనం నిర్మాణం చేసి పెట్టుకున్నాము దానిని ఆసరాగా చేసుకుని ఆ పరమాత్మ హృదయంలో దాగి ఉన్నాడు ఓకే అయితే అజ్ఞానం అనే చీకటిని దీపం వెలిగిస్తే పోతుంది అలాగే జ్ఞానము అనే దీపాన్ని వెలిగిస్తే అజ్ఞానం పోతుంది అజ్ఞానం అనే చీకటి ఎప్పుడైతే పోయిందో భగవంతుడు ఇంక దాగి ఉండడానికి కూడా ఆయనకి హక్కు ఉండదు ఆయన బయటపడిపోతాడు కాబట్టి శక్యం పరమాత్మను తెలుసుకున్నట సంభవమే ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ కానీ మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది ఏమిటది వివేక జ్ఞానము అనే దీపాన్ని వెలిగించాలి ఏ వివేకము పంచకోశ వివేకము ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏడు ద్వారములు ఏడు కొండలు ఉంటాయి సప్తభూమికలు ఎప్పుడైనా నేను యోగ వాసిష్టంలో సప్తభూమికలు ఉన్నాయి నేను వాటిని సంగ్రహించే చోట రాసి పెట్టాను అది తీసుకొచ్చి చెప్తా ఇప్పుడు ఏడు భూమికలు అవే ఏడు కొండలు ఏడు కొండలవాడ అంటే సినిమాలో ఏడు కొండలవాడ ఓ వెంకటేశ అని పాట ఉంటుంది అక్కడ కొండ మీద కొండ అలా చూపిస్తాడు సినిమా వాడు అలాగే చూపిస్తాడు ఇంకెలా చూపిస్తాడు మరి వేదాంతంలో కొండ అంటే మీరు కొంచెం ఓపిక పెట్టి ఎక్కి ఎక్కదగినది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు పైకి ఎలా వచ్చారు మీరు మెట్లెక్కి వచ్చారు ఆ మెట్లు ఎక్కడంలో ఒక ఫ్లోర్ ఎక్కేప్పటికీ కొంత ఆయాసం వస్తుంది మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎక్కేప్పటికీ ఇంకొంచెం ఆయాసం అలాగే మీరు ఐదు ఫ్లోర్లు ఎక్కితే అమ్మాయ ఇక్కడికి చేరారు కానీ దేవుడి దగ్గరికి అక్కడికి ఏడు కొండల వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఏడు కొండలు ఎక్కాలి ఏడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సప్తభూమికలు భగవద్గీత ఆరోధ్యాయంలో మధుసూదన సరస్వతి చాలా విస్తారంగా దాన్ని వర్ణించినాడు ఆ సప్తభూమికలు ఏడు లెవెల్స్ని మీరు దాటుకుంటూ ఆ ఏడో లెవెల్ చేరుకునేప్పటికీ అక్కడ మీకు పరమాత్మ సాక్షాత్కరిస్తాడు పరమాత్మ అంటే ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు సో కాబట్టి అది ఏడు కొండల రహస్యం అదే ఏడు కొండలు అంతేకాని ఫిజికల్గా ఏడు కొండలు ఉన్నాయని కాదు నిజానికి అసలు నన్ను అడిగితే ఆ కొండలకి ఎవళ్ళైనా అప్పట్లో ఇప్పుడు అంతా ఫిక్స్ చేసి పెట్టారు ఇప్పుడు దాన్ని మార్చడం కుదరదు అప్పట్లో ఎవళ్ళైనా పూనుకుని వాటికి ఈ ప్రాంత ఈ సప్తభూమికల పేర్లు పెట్టుండాల్సింది
దాంట్లో మొదటి భూమిక శుభేచ్ఛ. శుభేచ్ఛ అలా మొదలవుతుంది అది. శుభేచ్ఛ అంటే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరిక వీడికి కలుగుట, అది ఫస్ట్ భూమిక. కాబట్టి ఆ కొండకు ఏమని పేరు పెట్టాలి? శుభేచ్ఛ పర్వతము, లేకపోతే శుభేచ్ఛ శిఖరము అని పేరు పెట్టాలి. కానీ వీళ్ళు ఏమైనా శిఖర పేరు పెట్టారు? నారాయణాద్రి, వెంకటాద్రి అని అనే అలాగంటి పేర్లు పెట్టేశారు. పెట్టేసేప్పటికీ అవన్నీ కూడా ఆ దేవుడికి పేర్లు పెట్టేసేప్పటికీ అవి భూమికలు, మనం ఎక్కేటువంటి వేరియస్ సాధనలో మెట్లు అనే సంగతి తెలియకుండా అయిపోయింది. ఓన్లండి ఏవో పేర్లు పెట్టుకున్నారు, దట్ ఈజ్ నాట్ మై పాయింట్. కాబట్టి ఈ ఏడు మెట్లు ఎక్కితే మీకు దేవుడు దొరికేస్తాడు. ఈ మెట్లు బయట ఉండే మెట్లు కావు, ఆంతరమునందలి మెట్లు. సో ఆ మెట్లలో పంచకోశ వివేకము, ఒక కోశం తర్వాత ఒక కోశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. పంచకోశ వివేకము దాటుకుంటూ నేను ఈవేళ పాఠం ఎలా చెప్తున్నానంటే ఊరికే లైట్గా చెప్తున్నాను. ఇజ్ ఇట్ ఓకే విత్ యూ? చాలా లైట్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఒక 10 మంది కలిసి మహారాజు గారిని దర్శిద్దామని బయలుదేరారు. బయలుదేరితే మహారాజు గారు అంతఃపురంలో ఉంటారు, ఇన్నర్ శాంక్టంలో ఆయన ఉంటారు అంతఃపురం. దానికి బయట ప్రాకారాలు, బయట ఇంకో ప్రాకారాలు, ఇంకో ప్రాకారాలు అలా ఉంటాయి. వీళ్ళు మొదటి ప్రాకారంలో ప్రవేశించారు, టికెట్ కొనుక్కుని మొదటి ప్రాకారంలో ప్రవేశించారు. ప్రవేశించేప్పటికీ అక్కడ అన్ని రెస్టారెంట్లు, పిజ్జా హట్స్, మెక్డానల్డ్, కేఎఫ్సి, ఇటువంటి ఆకలి చాక్లెట్లు, తర్వాత ఏమో ఐస్ క్రీములు, అవన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఫుడ్ కోర్ట్స్ అలా ఉన్నాయి. ఈ 10 మందిలో 2 ముగ్గురు మహారాజు గారిని మనం ఎక్కడికి పోడాయినా మనకు దొరక దొరికింది రా బాబు ఈ ఛాన్సు అని వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోతారు. ఓ కొద్ది మంది లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేప్పటికీ అక్కడ గుర్రపందాలు, క్రికెట్ మ్యాచ్లు, టెన్నిస్ మ్యాచ్లు, తర్వాత పరుగు పందాలు, స్విమ్మింగ్ పూల్స్లో ఈత పందాలు, ఇవన్నీ నడుస్తున్నాయి. దీంట్లో కొంచెం స్పోర్ట్స్ ఉత్సాహం గల వాళ్ళు మహారాజు గారి దగ్గర కంగారు లేదు, ఇది దొరక దొరికింది ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళలో కొంతమంది అక్కడ ఆగిపోతారు. ఇంకో కొంతమంది లోపలికి వెళ్తారు. వెళ్ళేప్పటికి అక్కడ సినిమా హాల్స్, కవి సమ్మేళనాలు, అవధానాలు, కాదు అవధానాలు కాదు, కవి సమ్మేళనాలు అవి తర్వాత వస్తాయి. సినిమా హాల్సు, తర్వాత వినోద కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు, సంగీతం ప్రోగ్రాములు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వినోద కార్యక్రమాలు, అత్యద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అబ్బో ఈ మహారాజు గారిని చూడడానికి కంగారు లేదులే అని ఇంకో కొంతమంది అక్కడ ఆగిపోతారు. మిగిలిన వాళ్ళు అంటే బాగా మంచి విద్య విజ్ఞానము అవి కలిగిన వాళ్ళు దీన్ని కూడా దాటుకుని ఇంకో ప్రాకారం దాటుకుని లోపలికి వెళ్తారు. అక్కడ కవి సమ్మేళనములు, అవధానములు. అవధానము అంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, బుద్ధికి పదును పెట్టాలి. సో వర్ణించమన్నాడు, అక్కడ నిషేధం చేస్తాడు వర్ణించు. సో ఒక పరమేశ్వరుని యొక్క భక్తిని వర్ణించు అని ఒక టాపిక్ ఇచ్చాడు. ఈయన వర్ణించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి పు అన్నాడు. అనేప్పటికీ న్యా నిషేధము అన్నాడు. న్యా వాడద్దు, పద్యం పూర్తి చేయి అంటే ఆయన అన్నాడు నే అన్నాడు, పున్నే అన్నాడు. పున్నే అనగానే వెంటనే ము నిషేధము అన్నాడు వీడు. అంటే పుణ్యము అనడానికి వీల్లేదంటే పుణ్యము మారాడు. తెలివి ఎలా ఉందో చూడండి, తెలివితేటలు. మూ అనడానికి వీల్లేదు అన్నాడు. అంటే ఆయన మళ్ళీ పూ పెట్టాడు, పుణ్య పూ సంపద అంటూ అలా పూర్తి చేశాడు. ఎలా ఉంది అది? ఎంత ఇప్పుడు నేను ఎక్కడో చదివి మీకు చెప్తున్నా, ఎంత చలాకీగా ఉండాలి బుద్ధి. అవధానాలు అంటే ఇలా ఉంటాయి. 3 రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇప్పుడు గుర్తు చేసుకుని సమాధానం చెప్పాలి. ఈ లోపల ఎవడో పువ్వు ఒకటి విసరేస్తాడు వీడి మీద, పువ్వును వెనకాల నడి మీద పడి ఇట్లా పువ్వు ఒకటి విసురుతాడు. వాడు మళ్ళీ 2 రోజుల తర్వాత అడుగుతాడు, ఎన్ని పువ్వులు విసిరేనో చెప్పు అని అడుగుతాడు. అంటే నువ్వు 11 పువ్వులు విసిరేవురా అని చెప్పాలి వాడికి. ఈ రకంగా అవధానాలు బుద్ధికి పదును పెట్టేటువంటి కార్యక్రమం. ఆ
ఆ పద్యాల్లో సారమే ఉండదు, రసం ఉండదు, ఏముండదు. ఈ అక్షరం పెట్టకూడదు, ఆ అక్షరం పెట్టకూడదు, ఈ గోలే ఉంటుంది. ఆ రకమైన చిత్రమే ఉంటుంది, అంటే వెరైటీ ఉంటుంది, రంగురంగులుగా ఉంటుంది తప్ప దాంట్లో కవిత్వం ఏమి ఉండదు. ఎందుకంటే ఇలాగంటే ఇలా కట్టి పరిగెత్తమన్నట్టుగా ఉంటుంది. బట్ ఎనీవే, సో అక్కడ కొంతమంది ఆగిపోయారు. ఇది బాగుంది, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు అని అక్కడ కొంతమంది ఆగిపోయారు. కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తే అక్కడ ఏదో భోగాలు, భోగాలే భోగాలు, స్వర్గం, స్వర్గభోగాలన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకో కొంతమంది ఆగిపోయారు. ఎవడో ఒకళ్ళో ఇద్దరో ఆ ప్రాకారాన్ని కూడా దాటుకుని ఆ మహారాజు గారిని దర్శనం చేసుకున్నారు. కథ అర్థమైందా మీకు? ఇది పంచకోశ వివేకం. శ్లోకం చూద్దాం. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు నో. ఎప్పుడు ఈ జన్మలోనే మనము ఆ పరమాత్మని హృదయంలో సాక్షాత్కరించుకునుట సంభవము, బోద్ధుం శక్యం. తతః అందువలన కోశ పంచకం, కోశముల ఐదు ప్రవివిచ్యతే, జాగ్రత్తగా వివేకము చేయబడుచున్నది. అది ఇప్పుడు ఇక్కడ కోశము అంటే ఏమిటో ఏమిటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీళ్ళందరూ బయలుదేరారు కదా, మహారాజును చూద్దామని ఒక గుంపు కింద బయలుదేరారు కదా. ఫస్ట్ లెవెల్లో ఈ మెక్డానల్డ్ మొదలైన ఈ హోటల్స్, పిజ్జా హట్స్ వీటిని చూసి ఆగిపోయారు. చూసారా వాళ్ళు ఏమిటి పొరపాటు చేశారు? మన లక్ష్యము మహారాజు తప్ప ఈ తిండి కాదు అనే విషయాన్ని తెలుసుకోలేక అక్కడ అతుక్కుపోయారు. అంటే ఏమైంది, ఇది లక్ష్యము కాదు, ఈ తిండి, ఈ వ్యామోహము మన జీవిత లక్ష్యము కాదు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏం చేసింది వాళ్ళని? ఆ కోశంలో, అంటే ఆ ప్రాకారంలో వాళ్ళని బందీలని చేసి పారేసింది. కాబట్టి ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడ మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కర్మల్ని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ కర్మలలోనే ఇరుక్కుపోతారు. ఎందుకని? వాడికి కర్మతత్వము తెలియలేదు అని అర్థం. అందుకోసం కర్మలలో ఇరుక్కుపోయినాడు. అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉంటే కానీ ఇరుక్కుపోవడం, గెటింగ్ స్టక్ అని అంటారు, స్టక్ అయిపోవడం. ఈ స్టక్ అయిపోవడం అన్నది మీకు అధ్యాత్మ రంగంలో చాలా ఎక్కువ, అధ్యాత్మ విద్యలో చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు అందరూ ఎంఎస్సీ చదవకపోయినా లక్షల మంది బీఎస్సీ పాస్ అయితే వేల మంది అయినా ఎంఎస్సీకి వెళ్తారు. వేల మంది ఎంఎస్సీ పాస్ అయితే వంద మంది అయినా పిహెచ్డీకి వెళ్తారు. కానీ వంద మంది పిహెచ్డీ పాస్ అయితే పది మంది అయినా పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్తారు. అలాగ ఎంతో కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందరికీ అందరూ స్టక్ అయి కూర్చుంటారు. మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ కర్మ లెవెల్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ పదివేల మంది భక్తులు ఉన్నారనుకోండి, ఈ పదివేల మంది భక్తులు కూడా ఏదో కళ్యాణోత్సవమో లేకపోతే ఉయ్యాల ఊల పూలపాన్పు సేవయో లేకపోతే పవ్వలింపు సేవయో ఏదో సేవలో స్టక్ అయిపోయి ఉంటారు. పదివేల మంది కూడా స్టక్ అయిపోయి ఉంటారు. దీంట్లో ఇంకా అసలు ముందుకు వెళ్దామనే ఆలోచన ఉన్నవాడు మీకు కనపడినా కనపడ్డు. అలాగుంటుంది కర్మ. కర్మ లెవెల్లో స్టక్ అయిపోతారు, ఇక ఉపాసనా లెవెల్లో స్టక్ అయిపోతారు. ఎవళ్ళు వీళ్ళు? సంసారం నుంచి ఎంతో కొంత ముందుకు వచ్చిన వాళ్ళ మాట చెప్పాను నేను. ఇంకా సంసార లెవెల్లో స్టక్ అయి కూర్చున్న వాళ్ళు లెక్కనే లేదు. అసలు ఎంత ఘోరంగా స్టక్ అయిపోతారంటే సంసార లెవెల్లో కొంతమంది డబ్బు లెవెల్లో స్టక్ అయిపోతారు, కొంతమంది భోగాల్లో స్టక్ అయిపోతారు. వాళ్ళలో కొంతమంది మనం దేవుడు దెయ్యం అంటూ ఇటుకేసి వచ్చిన వాళ్ళు కర్మలో స్టక్ అయి కూర్చుంటారు, ఆ కర్మచక్రంలో ఇరుక్కుపోతారు. ఎవరో గురువును పట్టుకుంటారు, ఆ గురువు వీళ్ళని ఒక కర్మచక్రంలో పెడతాడు, చెరుగ్గడని చక్రంలో పెట్టినట్టుగా ఓ కర్మచక్రంలో పెడతాడు శిష్యుణ్ణి. ఇంకా వాడు దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు అంతే. వాడి పని ఏమిటంటే ఆ కర్మనే ఏర్పాటు చేస్తూ ఉండడం. గురువుగారు చెప్తారు, ఇప్పుడు మనము రేపు 22వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా సహస్ర ఘటాభిషేకం కర్మ చేస్తాం, కాబట్టి నువ్వు దాని సంగతి అంతా చూసుకో అని చెప్తాడు శిష్యుడికి.
ఇంకా శిష్యుడు కాగితాలు లిస్టులు డబ్బులు వసూలు చేస్తూ ఉండడం, వాళ్ళకి ప్రసాదాలు ఇస్తూ ఇదే పని వాడికి. 1 వీక్ సహస్ర ఘటాభిషేకం అంటే వీడికి 3 నెలలు అదే పని, 3 నెలలు శిష్యుడు అది పనే. 3 నెలల తర్వాత వాడు చూసుకుంటే ఈ 3 నెలలు నేను ఏం చేసినట్టు అని చూసుకుంటే వాడు చూసుకోడు, వాడు అలా పోతూ ఉంటాడు. ఆ ఈ లోపల సహస్ర ఘటాభిషేకం అయిపోయి ఈ స్వామీజీ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ హీ వేక్స్ అప్ అగైన్. ఈసారి అయుత ఘటాభిషేకం ఉంటాడు, 10,000 ఘటాలతో అభిషేకం చేస్తానంటాడు. మళ్ళీ ఈ శిష్యుని పిలుస్తాడు. ఈ ఒక శిష్యుడు చాలు ఇప్పుడు, ఇలాంటి శిష్యులు ఇంకో 1.5 మందిని వేసుకొచ్చి వీళ్ళందరికీ అప్పుడు చెప్తాడు, నువ్వు ఇది చూసుకోరా, నువ్వు పందిళ్ళు చూసుకో, నువ్వేమో ఆ ఘటాలు చూసుకో, నువ్వేమో వచ్చేటువంటి జనాల దగ్గర వసూళ్ళు నువ్వు చూసుకో, అకౌంట్స్ చూసుకో, నువ్వేమో భోజనశాల చూసుకో అని శిష్యులు. వీళ్ళు చేసి పని ఇది. పోనీ ఏదో 15 రోజులు ఆయన కష్టపడుతుంటే సహాయం చేశారని అలా కాదు, జీవితం అంతా అదే, వీడి బతుకు అంతా అదే. అంటే కర్మచక్రం అని ఉంటుంది, ఆ చక్రంలో పెడతాడు ఈ శిష్యుడిని. వాడు ఆ చక్రంలో పడి అలాగా చక్రలు కొడుతూనే, చక్రం అంటేనే చక్కెర కదా, అలా చక్రలు కొడుతూనే ఉంటాడు. పీపుల్ గెట్ స్టక్ వెరీ బ్యాడ్లీ. ఎక్కడైతే మీరు స్టక్ అయ్యారో అక్కడ అజ్ఞానం ఉన్నది అని అర్థం. అది కోశము, కర్మలో స్టక్ అయితే కర్మ కోశం అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు దేహం లెవెల్లో స్టక్ అయితే దేహము కోశము, మనస్సు లెవెల్లో స్టక్ అయితే మనస్సు కోశము. కాబట్టి ఈ విధంగా మనం స్టక్ అయ్యేటువంటి అవకాశము కలిగిన 5 లెవెల్స్ని మనకి పాయింట్అవుట్ చేసి, చూడనైనా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని పాయింట్అవుట్ చేస్తే, ఈ అజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే అది ఉన్నప్పుడు మహాభయంకరంగా ఉంటుంది, మీకు దారే లేదన్నట్టు అనిపిస్తుంది, చీకటి. కానీ దీపం వెలిగించేప్పటికీ పటాపంచలైపోతుంది. అసలు ఉందా దీపం వెలిగించకముందు చీకటి ఎలా ఉంటుంది? కాటుక కొండ కింద ఉంటుంది చీకటి. కానీ అంతటి చీకటి కూడా వీళ్ళు సెల్ ఫోన్ వాళ్ళు ఇలా నొక్కేపటికి పోతుందండి. ఆ సెల్ ఫోన్లో ఉన్న దీపం ఎంత దీపం అది? అది పెద్ద లెక్కలో దీపం కాదు, కానీ చాలు అది. ఆ దీపం ఏం చేస్తుందండి? ఆ చీకట్లని అది దునుమాడేస్తుంది, కత్తులతో కోసేసి అవతల పారేసింది అన్నట్టు అయిపోతుంది ఆ చీకటి. కాబట్టి అజ్ఞానానికి ఉండే వైచిత్ర్యం ఏమిటంటే అది చాలా విడ్డూరం, చాలా మిరకులస్. వెన్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ ఆల్ పవర్ఫుల్, బట్ వెన్ యూ లైట్ ది ల్యాంప్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అది పాము కాదు అని తెలిసిన తర్వాత మనకే అనిపిస్తుంది, సిగ్గేస్తుంది, అరే అహ పాము లేదు ఏమి లేదురా, ఊరికే 1 గంట సేపు అల్లరి చేశారు తప్ప అక్కడ పాము లేదు ఏమీ లేదురా అనిపిస్తుంది. అజ్ఞానం యొక్క లక్షణం అది. అంచేతనే దాన్ని కోశము అన్నారు, అంటే బిగించి పారేస్తుంది అంతే, దాంట్లో కవర్ చేసి పారేస్తుంది. కోశము అంటే కత్తిని పెట్టుకునేటువంటి ఒర. ఆ ఒర ఏం చేస్తుందంటే కత్తిని కనపడకుండా దాచేస్తుంది. అంచేతన కోశం అని పేరు వచ్చింది. ఇక్కడ పరమాత్మ కనపడకుండగా 5 కోశాలు ఉన్నాయి ఇక్కడ. అది దీనికి ఒక మోడల్ చెప్పారు, ఒక మోడల్ ఎలా చెప్పారంటే, అద్భుతంగా ప్రకాశించే దీపం ఒకటి ఉన్నది, ఆ దీపం మీద ఒక బుడ్డి కవర్ వేస్తాడు, దాని మీద ఇంకో కవర్ వేస్తాడు 5 కవర్లు వేస్తాడు. ఈ 5వ కవర్ దగ్గరికి వచ్చేప్పటికీ అసలు లోపల దీపం ప్రకాశిస్తోందని కూడా మీకు తెలియదు. 5వ కవర్లో దేహమే నేను అనుకున్న వాడికి లోపల పరమాత్మ ఉన్నాడనేటువంటి ఆలోచన కూడా వాడికి కలగదు. వాడి దృష్టిలో పరమాత్మ ఎక్కడ ఉన్నాడో తెలిసిన వైకుంఠంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు, లేకపోతే కైలాసంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, అంతే లెక్క. నోవే అలా ఉంటాడు, దేహాభిమానంతో మనిషి అలా ఉంటాడు. ఆ 5వ కోశంలో అసలు లోపల దీపం వెలుగుతోందని కూడా తెలియదు వీడికి. కానీ ఒక్కపిసర్ కాషస్గా మీరు పరిశీలిస్తే లోపల ఏదో వెలుగుతున్నట్టుంది అని హింట్ వస్తుంది. కాషస్గా పరిశీలి, అరే కాదురా ఏదో వెలుగుతోందిలా లోపల అని తెలుస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే ఆ ప్రకాశం ఇంకొంచెం బాగా ఉంటుంది. ఆ రకంగా మీరు ఆ ప్రకాశాన్ని పట్టుకుంటూ పోతే లోపల మీకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే బయటికి చూస్తూ ఈ బహిర్ముఖ దృష్టిని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. బయటికి చూస్తాం, బయటికి చూడడం అంటే ఇలా కళ్ళు తీసి చూస్తున్నాడని అభిప్రాయం కాదు, మెటఫర్. మనం బయటికి చూస్తూ ఉంటాం. ఎలా చూస్తాం? ఇప్పుడు మనకి సుఖం కావాలి, ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బయట ఏ రూపంగా ఉంటుంది? ధనం రూపంగా ఉంటుంది సుఖం. ఈ సుఖం అనేది ఎన్నెన్ని వేషాలు వేసుకుంటుందో అది. ఓసారి ధనం అనే వేషం వేసుకుంటుంది, ఇంకోసారి భోగ సాధనములనే వేషం వేసుకుంటుంది, ఇంకోసారి పుత్రుడు వేషంలో వస్తుంది, అది పుత్రుడనే వేషం వేసుకుని వస్తుంది, ఇంకోసారి ఇంకో అలాంటి వేషం, ఏదో భార్యో భర్తో అలాంటి వేషం వేసుకొస్తుంది. ఎన్ని వేషాలు వేసుకొస్తుందో. మనం ఆ వేషాలు చూసి అహో ఇది సుఖమో ఇది సుఖమో ఇది సుఖమో అని బాహ్య జగత్తులో వెతుకుతూ ఉంటాం. కానీ రహస్యం ఏంటంటే ఆ సుఖం అంతా మీ లోపల ఉంటుంది. అంచేతే బాహ్య జగత్తులో మీకు సుఖం దొరకదు. బాహ్య జగత్తులో సుఖం ఉందనుకున్న ప్రతిసారి వీడు భంగపాటు చెందుతూ ఉంటాడు. డబ్బులో సుఖం ఉంటుందనుకుంటాడు. డబ్బులో సుఖం ఉందా? క్రికెట్ టీంలో సుఖం ఉందా? డబ్బులో సుఖం ఉంటే క్రికెట్ టీం ఎందుకు కొనుక్కోవడం? డబ్బులో సుఖం లేదు కనుకనే ఆ డబ్బుని వెదజల్లి 500 కోట్లు వాళ్ళ మొహాన్ని పారేసి ఓ క్రికెట్ టీం కొనుక్కోవడం. క్రికెట్ టీం కొనుక్కుంటే మన టీము నెగ్గితే దాంట్లో సుఖం ఉంటుంది కదా, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి డబ్బులో సుఖం ఉన్నదన్నది బోగస్సుని పూర్తి నిరూపణైపోయింది కదా, అలా ఉంటుంది. కాబట్టి బహిర్ముఖంగా ఉన్నంత వరకు వాడికి ఆత్మస్వరూపంలో ఉండే సుఖం అనుభవానికి రాదు. ఇంకొకటి అంటాడు, ఎరే ఈ జగత్తులో సుఖం లేదురా, స్వర్గంలో ఉంది సుఖం అంటాడు. మరి స్వర్గానికి ఎలా వెళ్ళాలంటే జ్యోతిష్టోమం చేస్తే వెళ్ళొచ్చు అంటాడు. స్వర్గంలో సుఖం ఉంది. స్వర్గంలో ఎలా ఉంటుంది సుఖం అంటే, నువ్వేమనుకుంటున్నావు అక్కడ నందనవనము అనే పార్క్ ఉంటుంది అంటాడు. ఇందిరా పార్కులో నందనవనము అనే పార్క్ ఉంటుంది. ఇందిరా పార్కు వెళ్తే ఎలా వెళ్తారు? అన్ని పనులు మానేసుకుని ఆ బాధ్యతలన్నింటినీ వదిలించుకుని పైలా పచ్చీస్ అంటారు, ఆ రకంగా ఇందిరా పార్క్కి వెళ్తారు. అలాగే మనం నందనవనానికి వెళ్ళామంటే ఇంక ఈ రెస్పాన్సిబిలిటీలు, ఆఫీస్ పనులు, ఈ పనులు, ఆ పనులు, ఇంట్లో పనులు, ఇవేమీ ఉండవు. అంతా విశ్రాంతిగా ఉండొచ్చు నందనవనం. అంతేనా కాదు, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా నడుస్తూ ఉంటాయి. నాన్ స్టాప్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలో అవి నడుస్తూ ఉంటాయి. మరి నాన్ స్టాప్ డ్యాన్స్ ప్రోగ్రాంలు నడుస్తుంటే అలసట రాదా అంటే రాదు. నిద్ర మాట, నిద్ర అక్కర్లేదు అక్కడ. అబ్బో ఇది చాలా గొప్పగా ఉంది ఇది అని ఇలా చెప్పేప్పటికీ అక్కడ సుఖం ఉందనుకుంటాడు వైదికుడు. సుఖం అక్కడ ఉందండి, ఈ జగత్తులో సుఖమే ఉంది, ఇక్కడ ఉన్నదంతా దుఃఖమే. కాబట్టి ఆ అగ్నిహోత్రం ముందు కూర్చుని ఆ పొగంతా కళ్ళలోకి పోతూ ఉంటుంది, ఎలాగూ దుఃఖమేగా మన సుఖం అంతా అప్పుడు కాబట్టి వాడు అక్కడ అగ్నిహోత్రంతో హోమాలు అవి చేసుకుంటూ బతికేస్తాడు. సుఖం మటుకు అక్కడ ఉంటుంది. భాగవతంలో ఏమన్నారో తెలిసిన అండి, వీడి కళ్ళ నిండా పొగే, వీడి బుద్ధి నిండా కూడా పొగయేగలదు అంటే అజ్ఞానం అని వర్ణించారు. కాబట్టి సుఖం అక్కడ. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు బాహ్యమునందు ఏదో ఉంది, బయట ఏదో ఉంది అని అనుకున్నంత కాలము మీరు మోసపోవడము తప్పదు. దేవుడు బయట ఉన్నాడు, సుఖం బయట ఉన్నది, తత్వం బయట ఉన్నది, సత్యము బయట ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు యూ విల్ సర్టన్లీ మిస్ ఆల్ ఆఫ్ దాట్. కాబట్టి మీరేం చేయాలి? లోపలికి ప్రవేశించాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని లోపలికి ప్రవేశించాలి. కళ్ళు మూసుకుని మళ్ళీ ఊళ్ళో లోకంలో ఉండే విషయాలను ఆలోచిస్తున్నారనుకోండి, మీరు లోపలికి ప్రవేశించనే లేదు. అది లోపలికి ప్రవేశించినట్టు ఎలా అవుతుంది? తలుపులు వేసేసుకుని సెల్ ఫోన్లతో ఎవరితోటో మాట్లాడుతున్నారనుకోండి, మీరు సంసారంలో ఉన్నట్టే అయింది. సెల్ ఫోన్ అంటే అది అంబిలికల్ కార్డ్ అంటారు దాన్ని. వీడి సంసారంతో వీడికి ఉన్న అంబిలికల్ కార్డ్ అన్నది సెల్ ఫోన్. అంటే ఆ సంసారాన్ని వీడు విడిచిపెట్టలేడు. తల్లి శిశువు ఆ అంబిలికల్ కార్డుని విడిచిపెడితే ఏమవుతుంది ఆ శిశువు? ఇట్ విల్ డై. వీడు అలాగే ఈ సెల్ ఫోన్ విడిచిపెట్టాడు అనుకోండి, హీ విల్ బికమ్ ఏ నాన్ ఎంటిటీ, నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోతాడు. ఏది కానివాడు అయిపోతాడు. ఎందుకని? అది సంసారంతో వీడుకున్న అంబిలికల్ కార్డు. అది
కాబట్టి తలుపులు వేసుకుని లోపల సెల్ ఫోన్ పెట్టి కూర్చుంటే అది బహిర్ముఖత్వమే అవుతుంది తప్ప అది అంతర్ముఖం అవదు. అంతర్ముఖం ఎలా అవుతుంది? సెల్ ఫోన్ బంద్ పెట్టి పక్కన పారేయండి. కాదండి, వాళ్ళు మాట్లాడాలి, ఏమీ మాట్లాడక్కర్లేదు. ఇప్పటి వరకు మాట్లాడిందే ఎక్కువ, ఏమీ మాట్లాడక్కర్లేదు. మరి మనం మాట్లాడాలి, మనం కూడా వీ డిసైడెడ్ నాట్ టు టాక్ ఎనీమోర్, సో త్రో ది సెల్ ఫోన్ అవే. ల్యాండ్ లైన్ కూడా పక్కన పెట్టేయండి. ఇంక ఇప్పుడు సెల్ఫోన్ అనేది లేదు. దట్ మచ్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి క్లాసు వింటున్నారంటే సెల్ ఫోన్ బంద్ పెట్టి వింటున్నారు. వేరే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా సభకు వెళ్ళినప్పుడు ఆ సభలో పక్కన కూర్చున్న ఆయన ఏదో ఉపన్యాసం చెప్తుంటే విందామంటే ఈయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏది సభా వేదిక మీదండి అంది డయస్. అప్పుడు నేను ఆయనతో అందామనుకున్నా, ఏమంటే ఈ సంసారాన్ని వేదిక మీద కూడా పట్టుకొచ్చారే అని అందామనుకుని ఫోన్లో ఆయన పెద్ద ఆయన ఆయన్ని ఎందుకు అన్నామని అనలేదు. ఆ నోటిదాకా వచ్చిందన్నమాట. ఆయన ఉపన్యాసం అయింది, ఈయన ఉపన్యాసం, ఈయన ఉపన్యాసం చెప్తుంటే సెల్ ఫోన్ మోగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ ఉపన్యాసం ఆపి సెల్ ఫోన్ తీసి ఇలా చూసి ఏమిటి అని, ఏమిటి నేను ఉపన్యాసం చెప్తున్నాను తర్వాత మాట్లాడుతున్నానని అనొచ్చు కదా, అది కూడా అనలేదు. ఆ ఏమిటి విషయం, అవును అది ఏమైంది అని ఆయన అన్నీ అడిగి తెలుసుకుని అప్పుడు మళ్ళీ ఇలా చూసి బంధు పెట్టి జైలు పెట్టి ఉపన్యాసం మొదలెట్టాడా, నేను ఎక్కడున్నానని. దట్ ఈజ్ హౌ హీ డిడ్. అంటే జనులు ఎంత బహిర్ముఖులో మీరు గమనించండి. వేరే మీరు ఇక్కడ ఇంతసేపు కూర్చుని క్లాస్ విన్నారంటే మీరు ఆల్రెడీ అంతర్ముఖులై ఉన్నారు. కాబట్టి లుక్ విత్ ఇన్, బాడీని సాక్షిగా అబ్జర్వ్ చేయండి, శ్వాసను సాక్షిగా అబ్జర్వ్ చేయండి, అంతవరకు తేలిక. మనస్సును సాక్షిగా అబ్జర్వ్ చేయటం అభ్యాసం చేయండి, కొంచెం కష్టం. ఇమోషన్స్ని సాక్షిగా అబ్జర్వ్ చేయటం, ఆ తర్వాత ఆ బుద్ధిని, ఆ బుద్ధి యందు ఉండేటువంటి సంస్కారములను వాటిని కూడా సాక్షిగా అబ్జర్వ్ చేయటం. తర్వాత భోక్తృత్వం ఉంటుంది లోపల, ఎంజాయర్షిప్, ఈగో, దాన్ని కూడా సాక్షిగా అబ్జర్వ్ చేయటం. యు డూ దాట్, ఇన్ డూయింగ్ సో యు గో విత్ ఇన్, పంచకోశములను దాటుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ దేర్. ఏమిటి ఇష్యూ? ఏమిటి? మనం ఎంతో బహిర్ముఖులుగా ఉండిపోయాం కనుక అంతర్ముఖంగా వెళ్ళడానికి మనకి మనస్సు పట్టాన ఒప్పుకోదు. దాన్ని మనం అలా పాడు చేసి పెట్టాం, లేకపోతే పాడు చేసి పెట్టాం. ఇప్పుడు పిల్లవాడు చెప్పిన మాట వింటలేదనుకోండి, సుతరాము చెప్పిన మాట వింటలేదనుకోండి, దాన్ని అలా ఆ పిల్లవాడిని అలా తయారు చేసింది మనమే, మనమే అలా తయారు చేసాం. అందుగురించి మనం ఆ పిల్లవాడిని ఊరికే కేకలు వేసి తిట్టేసి కొట్టేస్తే పని అవ్వదు. వాడిని జాగ్రత్తగా మన వైపుకి తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. అలాగే మన ఇంద్రియములు, మన మనస్సును మనం బాగా చెడగొట్టి పెట్టినాము. కాబట్టి ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. వీ హ్యావ్ టు రివర్స్ ది ఫ్లో అండ్ మూవ్ విత్ ఇన్. అప్పుడు ఏమవుతుంది మీరు అడగచ్చు, ఏమండి బయట చాలా ఉంది కదా లోపలే ఉందని. మరి అదే సీక్రెట్, దట్ ఈస్ ది సీక్రెట్. బయట చాలా ఉందని నువ్వు అనుకుంటున్నావు, బయట ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే ఉన్నది. కాదండి, బయట బయట అన్నది కూడా లోపలే ఉన్నది. జో బాహర్ దిక్తా హాయ్ ఓతో సచ్మే అందరి హీ హాయ్. బయట ఉన్నదంతా లోపలే ఉన్నది, లోపల ఉన్నవే బయట ఉన్నట్టు కనపడతాయి. పాము బయట ఉందా లోపల ఉందా? లోపల ఉంది. కాబట్టి బయట త్రాడు కూడా లోపలే ఉన్నది. దాన్ని అజ్ఞానాధ్యాస అంటారు, జ్ఞానాధ్యాస. అర్థాధ్యాస, అర్థాధ్యాస అంటే ఏమిటి? త్రాడును చూసి పామని భ్రమపడ్డాడు అంటే ఇదంతా బయట ఉన్నట్టు అనిపిస్తుంది, అంతా బయట ఉన్నట్టు. ఇది తార్కికులు. అసలైన అధ్యాస అర్థంలో ఉండదు, జ్ఞానంలో ఉంటుంది. వీడికి ఇది ఇది అక్కడ ఏదో ఉందనే జ్ఞానం కలిగింది, చూశాడు ఏదో పొడుగ్గా ఉందనే జ్ఞానం కలిగింది. పాము అనే జ్ఞానాన్ని ఆ జ్ఞానం మీద ఆరోపించాడు. ఇది జ్ఞానాధ్యాస. కాబట్టి ఇప్పుడు త్రాడును చూసి పాము అని భ్రమపడ్డావు, ఎక్కడ లోపల భ్రమపడుతున్నాడా బయట భ్రమపడుతున్నాడా? లోపలే భ్రమపడుతూ ఉంటాడు. కాబట్టి బయట ఉన్నదంతా లోపలే ఉంది. కాబట్టి బయట బయట అనేది ఏమీ లేదు, అంతా లోపలే ఉన్నది. కనుక యు మూవ్ విత్ ఇన్. వెన్ యు మూవ్ విత్ ఇన్ యు విల్ ఫైండ్ దట్ యు ఆర్ ది ఇన్ఫినిట్. దట్ ఇంక్లూడ్స్ బోత్ ది ఔటర్ అండ్ ఇన్నర్. యు ఆర్ ది ఇన్ఫినిట్. కాబట్టి ఇట్ ఈస్ ఎ మూమెంట్ టువర్డ్స్ ది ఇన్ఫినిట్. లోపలికి వెళ్ళడము అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మూమెంట్ టువర్డ్స్ ది స్మాలర్.
ఇట్స్ ఎ మూమెంట్ టువర్డ్స్ ది ఇన్ఫినిట్. కాబట్టి ఈ విధంగా పంచకోశ వివేకము చాలా ముఖ్యమైనది. మళ్ళీ అందాము, యత్ ఏ బ్రహ్మ పరమాత్మ గలదో తత్ అది గుహాహితం, హృదయమనే గుహయందు నిలిచి ఉన్నది. పంచకోశ వివేకత, పంచకోశముల యొక్క వివేకము వలన బోద్ధుం తెలియుటకు శక్యం సంభవము. తత అందువలన కోశ పంచకం, ఐదు కోశములు ప్రవివిచ్యతే, చక్కటి వివేకముతో తెలియబడుచున్నది. గుహాహితం బ్రహ్మయత్తత్ పంచకోశ వివేకత బోద్ధుం శక్యం తతః కోశ పంచకం ప్రవివిచ్యతే. దేహాదభ్యంతరః ప్రాణః, ప్రాణాదభ్యంతరం మనః, తతః కర్తా తతో భోక్తా, గుహాసేయం పరంపరా. మళ్ళీ క్లాస్.